Hello friends, welcome to our channel Arunasri Kitchen. Homely food, healthy food. ఈ వీడియోలో ఇడ్లీ పిండి దోశ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. అప్పుడప్పుడు పిల్లలు ఇడ్లీ తినడానికి బాగా మారం చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఇడ్లీ పిండితో దోశ ఈ విధంగా తయారు చేసి ఇస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈ దోశలను అల్లం చట్నీతోనైనా పల్లి చట్నీతోనైనా కొబ్బరి చట్నీతోనైనా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత కనిపించే బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. అట్లా చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. తయారు చేసే విధానము, ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ ఇడ్లీ పిండి వేసుకుందాము. అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ తరుగు, ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుందాము. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అల్లం ముక్కలు, తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఈ ఇడ్లీ పిండిని ముందు రోజే తయారు చేసుకున్నాము, అందుకనే ముందు రోజే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకో అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము. పాన్ వేడైన తర్వాత ఆనియన్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత దోశకి సరిపడా పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము. ఈ దోశలు మందంగానే వస్తాయి, పలచగా వేసుకుంటే దోశలు విరిగిపోతాయి, అందుకనే మందంగానే వేసుకుందాము. దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత సైడ్స్న ఆయిల్ వేసుకుందాము. తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాము. మూత పెట్టడం వల్ల దోశ లోపలి కూడా బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. దోశ ఒక సైడు మంచి కలర్లోకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్లో వచ్చేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకుందాము. ఈ దోశలను తయారు చేసేటప్పుడు స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఎందుకంటే ఈ దోశలు మందంగా ఉంటాయి కాబట్టి లోపలు కూడా బాగా కుక్ అవ్వాలంటే స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి తయారు చేసుకోండి. బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. అదేవిధంగా దోశలన్నీ కూడా రెడీ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.